Ready. Good afternoon. Okay. Sudhakar gar unnara? Oh, yes, I mean, yeah. Yeah, okay. Alrighty. Good afternoon to all of you, and I hope that you are doing well. అందరికీ మీకు పాస్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తున్నారు. మనకు ఇప్పుడు మార్నింగ్ కాబట్టి శుభోదయం. అందరూ బాగున్నారని ఆశపడతా ఉన్నాను. Today, we are going to be just looking at how the clues match the Catholic Church and Islam. ఈరోజు మనకి గత కొన్ని వారాలుగా పాస్టర్ గారు మనకి ఎన్నో సూచనలు తెలియచేస్తా ఉన్నారు. ఈ సూచనలన్నిటిని బట్టి ఈ యొక్క మనం చెప్పుకున్న మృగము ఏ ప్రాంతం నుంచి వస్తుంది, ఎవరై ఉంటారు, అది ఆర్సీఎం సంఘమా లేకపోతే ముస్లిం సంఘమా అనేది ఈ రోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. So let me go ahead and begin with saying that I authorize Mr. Rao and Ms. Prathidam to then email this to everyone who asks for it so that you can look over it little by little. ఓకే, ష్యూర్ పాస్టర్. పాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇవి మనకు పంపించిన ఈ నోట్స్ మనం ఎవరికైనా కానీ పంపించాలనుకుంటే పంపించవచ్చు. ఆయన పంపించడానికి మనకు పర్మిషన్ ఇచ్చారు ప్రేమతో. మనం ఎవరెవరైనా వేరే వాళ్ళు నేర్చుకోవాలి ప్రకటన గ్రంథం అని అనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి సంశయం లేకుండా ఎవరికైనా పంపించవచ్చు అని చెప్తున్నారు. Because some of the things may just be so big that you may have to stop and look at it again. ఎందుకంటే ఈ యొక్క భాగము చాలా ఎక్కువగా మనం ధ్యానం చేసే ఉన్నాము, ఒక్కసారిగా మనం చూస్తే అర్థం కాకపోవచ్చు. అందుకని మనం కొన్నిసార్లు కొంత ధ్యానం చేసి కొంచెంసేపు ఆలోచన చేసి దాని గురించి తర్వాత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే నేను ఇంత శ్రద్ధగా మీకు నోట్స్ అది సిద్ధం చేస్తా ఉన్నాను. నోట్స్ ద్వారా మీరు నేర్చుకోగలుగుతారు. And that is okay because that is how we learn. We go over it over and over again. మామూలుగా మనం అలాగే కదా నేర్చుకునేది. ఎప్పుడైనా సరే ఒకసారి చదివితే అర్థమయ్యే వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఏకసంధాగ్రాహులు. మనం చాలా సార్లు అర్థం కానప్పుడు రెండోసారి మూడోసారి చూసి నేర్చుకుంటా ఉంటాం. So, in the last few weeks, we have learned what it is that the Bible says is God's mark of authority, and that Satan's mark must be similar. మనం గత కొన్ని వారాలుగా మనం దేవుని యొక్క ముద్ర ఎలా ఉంటుంది, నుదుటి మీద దేవుడు ముద్ర వేస్తానన్నాడు కదా, ఆ ముద్ర ఎలా ఉంటుంది, అలాగే సాతాను కూడా ఒక ముద్ర వేస్తాడు, ఆ ముద్ర ఎలా ఎలా ఉంటుంది, ఏమై ఉంటుంది అనేది మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. We also learned that the mark might be enforced by the use of a credit card or some sort, or by the RFID chip. ఈ యొక్క ముద్ర వేయటానికి వేరు వేరు రకాలుగా వేయటానికి అవకాశం ఉంది. అది క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, లేకపోతే RFID అని ఒక చిప్ లాంటిది ఉంటుంది, కంప్యూటర్ చిప్ లాంటిది, అది శరీరంలో అమరుస్తూ ఉంటారు, అలాగైనా అవ్వచ్చు. Also, remember that the understanding of prophecy is not of any private interpretation, which is why I use so much scripture, history, and other facts, not any that is my own opinion, but other facts to then prove points. మామూలుగా ప్రవచనం గురించి ధ్యానం చేయటం అనేది వేరే వాళ్ళకి చెప్పటం అనేది చాలా కష్టమైన పని. దానితో పాటు అందుకనే నేను మీకు ఎక్కువ వచనాలు బైబిల్ గ్రంథంలో నుంచి చాలా వచనాలు, అలాగే ఇంతకుముందు జరిగిన చరిత్రను అంటే నా సొంత ఆలోచనలతోనూ సొంత తలంపులతోనూ ఈ యొక్క ప్రవచన వచనాలు మీకు రావటం లేదు. వీటి గురించి నేను ధ్యానం చేయటం,
మీకు ఎక్కువ వచనాలు చూపించటం, తర్వాత చరిత్ర గురించి చెప్పటం ద్వారా మీకు మీకు అంతా కూడా ఈ యొక్క బోధించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా నేను. Now, a couple of decades ago, that of a mathematician, which means that he is really good with math, have then figure out the odds that if only 15 clues matched one person, it would be 1 in 27 octillion. Okay. గణిత శాస్త్రవేత్త ఈ లెక్కలన్నీ వేసి చెప్పారట. ఏంటంటే ఒక వ్యక్తి గురించి మనం 15 సూచనలు గానా చెప్పగలిగితే, అంటే 15 సూచనలు ఒక వ్యక్తికి పోలిక చూసి కరెక్ట్గా సెట్గా చెప్పగలిగితే ఆ వ్యక్తి ఖచ్చితంగా అవ్వటానికి ఎంత ఛాన్సులు ఉంటాయంటే, లేకపోతే ఒక వ్యక్తి గురించి 15 విషయాలు మ్యాచ్ అవ్వాలి అని అంటే దానికి 1 పక్కన 27 పక్కన దగ్గర 27 సున్నాలు పెడితే ఎంత పెద్ద నెంబర్ వస్తుంది అనమాట, చాలా పెద్ద సంఖ్య. అంటే ఒక వ్యక్తికి 15 సూచనలు మ్యాచ్ అవ్వటం అనేది అసలు దాదాపుగా అసాధ్యం అని చెప్పి ఒక గణిత శాస్త్రవేత్త తేల్చారంట. Take a look on the screen at how big that number is. మీకు ఒకవేళ స్క్రీన్ మీద కనపడితే చూడండి, దాదాపుగా 27 పక్కన 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 27 సున్నాలు ఉన్నాయండి. 27 పక్కన 27 సున్నాలు ఉన్నాయి. సో ఇన్ని ఇంత తక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే ఒక్కడే ఉంటాడు అలాంటి వాడు, 15 సూచనలు కానీ ఒక వ్యక్తికి మ్యాచ్ అయితే రెండో వాడు ఉండటానికి అసలు అవకాశం లేదు అనేది పాస్టర్ గారు చెప్తున్నారు. As of date, there is approximately 8.5 billion people on the earth right now, and an estimated of no more than 25 billion people have ever lived on the earth. ప్రస్తుతానికి భూమి మీద 850 కోట్ల మంది జనాభా ఉండొచ్చని అంచనా ఉంది. ఇప్పటి వరకు అంటే ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు అందరినీ లెక్క పెట్టి చూసుకున్నా గానీ మొత్తం జనాభా 2500 కోట్లు ఉండొచ్చు అని చెప్పి అంచనా ఉంది. The earth would have to be around for another couple of hundred thousand years to meet that 27 octillion. ఆ యొక్క పెద్ద నెంబర్ చూపించారు కదా, అంత సంఖ్య రావటానికి మేబీ ఇంకొక మేబీ 2 లక్షల సంవత్సరాలు పడుతుందో 2000 సంవత్సరాలు పడుతుందో తెలియదు. అంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది అనమాట. Yet because our God is so powerful, he was able to allow 2 different entities to match at least 15. మన ప్రభు ఎంత మంచి దేవుడు అంటే, ఈ ఒక వ్యక్తి గురించి లేకపోతే ఒక వ్యవస్థ గురించి 15 కంటే ఎక్కువ సూచనలు మనకి ఇచ్చాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఈ గణిత శాస్త్రం అంతా కూడా ఈ రోజు పాస్టర్ గారు ధ్యానం చేసే దాంట్లో ఎవరు అంత్యక్రీస్తు అయి ఉండొచ్చు, ఎవరు అంత్యక్రీస్తు అవుతారు, ఏంటి ముద్ర యొక్క సాతాను యొక్క ముద్ర అనేది స్పష్టంగా దేవుడు మనకి ఇచ్చేసాడు అని చెప్పి చెప్తున్నారు. If you remember a couple of weeks ago, I talked about how talked about a lot of primary clues in one day and only spoke about a couple of secondary clues. గత 2 వారాల కిందట నేను ప్రాధాన్య అంశాలు, ప్రాధాన్యమైన సూచనలు అంటే స్పష్టంగా కనపడే సూచనలు, కొన్ని సూచనలు మీకు 2 వారాల కిందట చెప్పాను. ఆ తర్వాత గత వారము కొన్ని 2వ ప్రాధాన్యాంశాలుగా కొన్ని సూచనల మధ్య మీకు కొన్ని తెలియజేశాను. And I am sorry if that was a lot to try to absorb in one day. That is why I am authorizing the sharing of this chart.
ఎందుకంటే మీకు 2-3 వారాలుగా చెప్తా వస్తున్నాను, అలాగే ఈ రోజు చెప్పబోయే భాగం కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ ఒకేసారి అర్థం అవ్వాలి, ఒకేసారి బుర్రలోకి వెళ్ళాలంటే చాలా కష్టం. అందుకనే నేను మీకు ఈ యొక్క టేబుల్ ఇవ్వటానికి పర్మిషన్ ఇచ్చాను. All together, there are a little over 60 primary clues and over 100 secondary clues to who the Antichrist is. క్రీస్తు విరోధి ఎవరు అవుతారు అనే దానికి దేవుడు కనీసం 60 ప్రాధాన్య సూచనలు, 100 రెండవ ప్రాధాన్య సూచనలు, అంటే దాదాపుగా 160 సూచనలు ఇచ్చారు. And today we are going to just look at a little over 40 primary clues and about 20 of the secondary clues today. ఈ రోజు మనం మొత్తం 160 సూచనలు ధ్యానించడానికి మనకి అవకాశం లేదు. 40 ప్రాధాన్య సూచనలు, 22వ ప్రాధాన్య సూచనలు, అంటే మొత్తం ఒక 60 సూచనల దాకా ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. Trying to teach such a hard subject like this is not easy, which is why more than 95% of preachers does not even try. ఇలాంటి విషయాలు, ఈ యొక్క ప్రవచన విషయాలు, దీని పరిశోధన చేసి చెప్పాల్సిన విషయాలు, ఈ విషయాలు చెప్పడం చాలా కష్టమైన పని, అర్థమయ్యేటట్టు చెప్పడం ఇంకా కష్టమైన పని. అందుకని దాదాపుగా 95%, మేబీ 99% ఉంటారేమో, 99% మంది అసలు వీటి గురించి ఆలోచన కూడా చేయరు, ఇవి చెప్పాలనే ఆలోచన కూడా చేయరు. And I do agree. I have spent over 5 years studying this very hard. ఈ యొక్క విషయం గురించి నేను దాదాపుగా 5 సంవత్సరాల పాటు ధ్యానం చేశాను ఇదే విషయం మీద. And well, unfortunately, a lot of the ones that do try to teach it ends up being wrong. కొద్ది మంది మాత్రం ఈ యొక్క విషయాలు, ప్రకటన గ్రంథంలో విషయాలు, ప్రవచన విషయాలు ధ్యానం చేయటానికి ప్రయత్నం చేశారు, కానీ సమస్య ఏంటంటే ఆ చెప్పిన కొద్ది మంది కూడా తప్పులు చెప్పటం చూస్తున్నా నేను. Why are they wrong? వాళ్ళు ఎందుకు తప్పు చెప్తారు? It is because they try to put their own interpretation in to what they are reading. వాళ్ళు ఏం చేస్తారంటే తప్పుగా చెప్పేవాళ్ళు. ఎప్పుడైనా సరే వాక్య భాగంలో ఎవరన్నా తప్పు బోధిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా వాళ్ళ యొక్క సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని చదివిన వచనాలు తమ ఆలోచనలు చొప్పున చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, అందుకే తప్పులో కాలేస్తారు. Instead, when we read God's word, we should be trying to see what the word is telling us. మనం ఏం చేయాలంటే వాక్య భాగం చదివేటప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనకి ఏం చెప్పాలని అనుకుంటున్నాడు అనేది మాత్రమే ఆలోచన చేయాలి. In James 3:1, it tells us that a teacher of God's word is held at a higher accountability. యాకోబు పత్రిక 3:1 చెప్పబడినట్లుగా ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ లెక్క చెప్పవలసిన అవసరం ఉంటుంది. And that right there scares me. ఆ యొక్క వచనం నన్ను భయపెట్టేస్తుంది. Because here I am a teacher and that verse scares me enough to where I try very hard to not to purposefully deceive. ఎందుకంటే ఈ వచనాన్ని నేను చాలా నేను చూసినప్పుడు భయపడతా ఉంటాను అన్నమాట, భయముతోను వణుకుతోను. అందుకనే ఎంతో జాగ్రత్తగా నేను బోధించేటప్పుడు ఏ తప్పు లేకుండా బోధించడానికి, ఎవరిని నా అంతట నేను మోసం చేయటానికి కానీ అబద్ధం చెప్పటానికి కానీ అసలు ప్రయత్నించను. ఎందుకంటే ఈ వచనం ద్వారా దేవుడు తీర్పు తీరుస్తాడు. Now, people do sometimes accidentally deceive. But when you try to purposefully deceive, that is where the problems begin. కొన్ని సార్లు అనాలోచితంగాను తప్పు అర్థం చేసుకోవడం ద్వారా తప్పు బోధ బోధిస్తూ ఉంటారు.
తెలియకుండా బోధిస్తే అది ఒక రకంగా ఉంటుంది, కానీ కావాలని మోసం చేయటానికి మాత్రమే ఎవరన్నా బోధ చేశారు అంటే మాత్రం వాళ్ళు అత్యంత కఠినమైన తీర్పును దేవుడి దగ్గర నుంచి పొందుకుంటారు. సో హియర్ ఇస్ ద చార్ట్ ఐ హావ్ స్పెంట్ ఎ ఫ్యూ వీక్స్ వర్కింగ్ ఆన్ అండ్ దట్ వి విల్ ఓన్లీ బి ప్రైమరీలీ లుకింగ్ అట్ these two columns. We are going to be looking at primarily these two columns. ఈ యొక్క టేబుల్ ని సిద్ధం చేయడానికి, పట్టికను సిద్ధం చేయడానికి దాదాపుగా కొన్ని వారాల సమయం పట్టింది నాకు. ఇంతకీ పాస్టర్ గారు నాకు పంపించిన తర్వాత నేను దాదాపుగా 6-7 గంటలు కష్టపడాల్సి వచ్చింది తెలుగులో ఇవన్నీ కూడా సరిగా రాయటానికి. So one of the clues we looked at is what is the iron teeth, and it means a yoke or a burden. మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క చివరి రెండు లైన్లు, ఈ రోమన్ క్యాథలిక్ ముస్లిం అని ఉన్నాయి చూడండి, ఆ రెండు లైన్లే మనం ప్రత్యేకంగా ధ్యానం చేస్తున్నాం ఈ యొక్క పట్టికలో. మొట్టమొదటిగా ఇనుప దంతాలు. ఇనుప దంతాలు అంటే మనం కొన్ని వారాల కింద చూసాము, అది కాడికి భారానికి సూచనగా ఉంది. Now both the Roman Catholic Church and Islam requires what is known as a pilgrimage. యొక్క మీరు గమనించినట్లయితే రోమన్ క్యాథలిక్ సంఘంలోను అలాగే ముస్లిం మతంలో కూడా వాళ్ళు యాత్ర చేయాలి, కంపల్సరీగా కూడా యాత్ర చేయాలి. మీకు తెలుసు కదా, అంటే మనం రోమన్ క్యాథలిక్ యాత్రలు మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, వాళ్ళు వేళంగనికి అటు ఇటు వెళ్తూ ఉంటారు, కాకపోతే ముస్లిమ్స్ మక్కా ఖచ్చితంగా వెళ్తారు. Now for the Catholic Church, you also must attend mass, you must confess your sins to the priest, you must tithe, and there are a few other things you must do as a Catholic. Catholic viswasiga kachithanga konni vishayalu cheyalsindi untundi, vaallu tappanisariga aika mass anuntundi, ante aika vaalla aaradhana 100% aaradhana paatinchali, attend avvali, tarvata ee oka yatralu cheyali, తర్వాత ఈ కొన్ని ప్రార్థనలు ఉంటాయి అన్నమాట. ఆ ప్రార్థనలు ఖచ్చితంగా ఇన్ని సార్లు చేయాలి, ఇన్ని లెక్కలు, ఆ లెక్కలన్నీ కూడా కరెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది. Now for Islam there are other requirements when you are Islam, but I'm not going to go over all of the other things that they require. ముస్లిమ్స్ కూడా వాళ్ళు చాలా భారాలు ఉంటాయంటే వాళ్ళు తప్పనిసరిగా కంపల్సరీగా చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఇంకా ఇవి ఈ యొక్క యాత్ర మక్కా యాత్ర మాత్రమే కాకుండా అవి చెప్పడానికి మనకు సమయం లేదు. We also learned that the beast resembled a kingdom. అలాగే మనము ఈ యొక్క మృగము, క్రూర మృగము ఒక రాజ్యానికి సూచనగా ఉంది, ఒక దేశానికి సూచనగా ఉందని చెప్పి మనం చూసుకున్నాం. Let's see here. Not that one either. I am trying to... Okay. One of the other clues is about the seven heads being seven hills. I am hoping that you can see this picture. ఇంకొక సూచన ఏంటంటే 7 తలలు, 7 కొండలకు సూచనగా ఉంది. ఎందుకంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు 7 కొండలు అని. ఆ 7 కొండలు మీరు యొక్క పాస్టర్ గారు చూపించిన ఫోటోలో చూడగలుగుతున్నారని అనుకుంటున్నాను నేను. ఒక పట్టణానికి 7 కొండలు ఉన్నాయి. Right here is where the Pope lives at the Vatican, and here are the seven hills. ఇక్కడ చూసినట్లయితే ఆ ఎర్ర బాక్స్ లో పెట్టారు కదా, ఆ బాక్స్ లో ఉన్న వాటికన్ అనే యొక్క పట్టణంలో, రోమా నగరంలో ఉన్న ఇంకొక పట్టణం అనమాట. ఆ పట్టణంలో పోప్ గారు ఉంటారు. ఆ యొక్క వాటికన్ యొక్క సిటీలో లేకపోతే ఆ రోమా సిటీ చుట్టుపక్కల 7 కొండలు మనం స్పష్టంగా చూడగలుగుతాం. To then show you a
picture that has been artistically done. This is probably close to what John seen in the vision. యెహోన్ గారు ప్రకటన గ్రంథంలో ఒక దర్శనం చూశారు కదా, క్రూర మృగం మీద ఒక స్త్రీ కూర్చొని ఉండుట, దానికి ఆర్టిస్టులు కొంత ఆలోచన చేసి గీసిన బొమ్మ ఇలా ఇలాంటి బొమ్మ చూసి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. Now, the first clue we have just covered talked about iron teeth, and take a look at how many teeth there are, which means that there is a lot of burdens being put on people. మీరు యొక్క పిక్చర్ లో యొక్క బొమ్మలో చూసినట్లయితే క్రూర మృగం మీద ఉన్న స్త్రీ, ఆ క్రూర మృగానికి చాలా దంతాలు కనపడతా ఉన్నాయి. అంటే ఒక్కొక్క దంతము ఒక్కొక్క కాడికి ఒక్కొక్క బరువుకి సూచనగా ఉంది. ఈ యొక్క రెండు మతాల్లో కూడా చాలా తప్పనిసరిగా చేయవలసిన నియమ నిబంధనలు ఉన్నాయి. సో that we have also learned that the 10 horns on this beast, 1, 2, 3, 4, and there's more horns on the beast, was talking about 7 kings. Alage manamu yoka 7 talalu chusinatlayite 7 rajuluku kuda sadrashyanga undani manam chusukunnam. And that the 11th little horn would rise up and subdue 3. తర్వాత మనం దానియేలు గ్రంథంలోను ప్రకటన గ్రంథంలోను చూసుకున్నట్లుగా 11వ చిన్న కొమ్మ ఒకటి వస్తుంది. ఆ 11వ కొమ్ము 3 కొమ్ములను తొలగించేసి సమూలంగా నాశనం చేసి ఆ కొమ్ము పెద్దదిగా వచ్చేస్తుంది. And that is exactly what the Catholic Church did. They totally annihilated the Heruli, the Ostrogoth, and also that of the Vandals. యొక్క ఇదే స్పష్టంగా యొక్క ఆర్సిఎం సంఘం చేసిందంట. కొన్ని సంవత్సరాల కిందట ఆర్సిఎం సంఘం ఏం చేసిందంటే, ఈ యొక్క రోమన్ కేథలిక్ చర్చి అప్పటి వరకు ఉన్న 3 కొమ్ముల్ని ఇక్కడ రాసిపెట్టారు. హుర్లి, ఆస్ట్రాగోతు, అలాగే విధ్వంసకులు అని యొక్క 3 గ్రూపుల్ని సమూలంగా నాశనం చేసి ఆ నాశనం మీద వీళ్ళు వచ్చారట. But yet Islam could not do that. కానీ ముస్లిం మతం మాత్రం అలా చేయలేదు. కొన్నిసార్లు గెలిచారు, యుద్ధాలు చేశారు, కానీ బట్ ఇలా సమూలంగా నాశనం చేయడం అయితే జరగలేదు. Because they went to war with other nations, but they did not subdue. వాళ్ళు చాలా దేశాల మీద దండయాత్రకు వెళ్ళారు, కానీ పూర్తిగా సర్వనాశనం చేయటం అనేది మాత్రం జరగలేదు. What does it mean to subdue? It means to kill every man, woman, child, and sometimes even all of the beasts of the field. సమూల నాశనం అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? కంప్లీట్ గా అంటే అక్కడున్న ప్రతి పురుషుణ్ణి, స్త్రీని, పిల్లల్ని, తర్వాత కొన్నిసార్లు జంతువులను కూడా సమూల నాశనం చేయటం, అంటే చంపివేయటం. That means no one survives. దాని అర్థం ఏంటంటే ఇంకా ఒక ప్రాంతం మీద సమూల నాశనం చేశారు ప్రాంతాన్ని అంటే ఇంకా అక్కడ ఏమీ మిగలదు అని. We also learned that the eyes and mouth had a specific meaning. Alage manushikunnatle kannulu noru undatam kuda chusam. Aa kannulu noru kuda oka pratyekamaina ardham undani manam gamanincham. The priests of the Catholic Church are dressed very nicely, and the priests are the mouth for the Pope. మీకు గమనించినట్లయితే ఆర్సిఎం సంఘంలో ఫాదర్స్ అని చెప్తారు కదా, ఆ ఫాదర్స్ ఎంతో చాలా అందంగా మంచి మంచి బట్టలు వేసుకొని చక్కగా సిద్ధపడతా ఉంటారు. వాళ్ళు పోప్ కి నోరు లాంటి వాళ్ళు. And in Islam, something similar occurs.
that of the imams are the mouth for that of the Uthmans. అలాగే ఇస్లాం లో కూడా ఇలాగే ఉంది. ఇస్లాం లో ఇమాములు అని ఉంటారు. వాళ్ళు చాలా అన్నంగా ఏమి సిద్ధంగా ఉంటారు, సిద్ధపడరు, కానీ వాళ్ళు ఉత్మాన్ అనే వాళ్ళు అంటే వాళ్ళ యొక్క పెద్ద ఆయనకి నోళ్లు లాగా ఉంటారు వీళ్ళు. If you don't understand Islam that much, the Uthman is like the Pope, and that of the Imams is like the local preacher. మీకు ముస్లిం మతం గురించి ఎక్కువగా తెలియకపోతే మీకు చెప్తున్నాను, ముస్లిం మతంలో ఉత్మాన్ అని ఉంటారు. ఆ ఉత్మాన్ అన్న ఆయన పోప్ లాగా అనమాట, ఇస్లాం వాళ్ళ ఇమాం ముస్లిమ్స్ అందరికి కూడా పెద్దాడనమాట. ఆయనకి కింద పనిచేసే వాళ్ళు ఇమాములు అని ఉంటారు. వాళ్ళు మన ఫాదర్లు ఉంటారు కదా, ఫాదర్లు లాంటి వాళ్ళు అనమాట. This great beast also is said to speak great things, which means that they will speak blasphemy. అంత మాత్రమే కాకుండా ఈ నోరుతో మహా గర్వపు మాటలు, దేవదూషణ మాటలు మాట్లాడటం కూడా మనం గమనించాం. Jesus was accused of speaking blasphemy when he said that he is the Son of God. ప్రభువైన యేసుక్రీస్తు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పినందుకు ఆయన దేవదూషణ చేశాడు అని ఆయన్ని హింసించారు. For the Catholics, the priest crown that we talked about has that of it engraved vicarious Filii Dei. మీకు ఇంతకు ముందు వారంలో చెప్పినట్లుగా ఆ యొక్క పోప్ గారు, తర్వాత ఆ యొక్క సేవకులు ధరించే ఆ కిరీటం మీద ఏమని రాయబడి ఉంటుందంటే వికారియస్ ఫిలీ అని రాయబడి ఉంటుంది. Now we have looked at that the term vicarious Filii Dei equals 666. మనము గత వారం చూసాం కదా వికారియస్ ఫిలిడి అంటే 666 సంఖ్య వస్తుంది అని, అంటే ఆయన దేవునికి ప్రతిరూపం అని చెప్పి ఆయన పెట్టుకుంటాడు కిరీటం. Now I am not very good with some of these other names, so I am going to say what it means from the Latin. నాకు ఈ పదాలన్నీ పూర్తిగా అవగాహన లేదు, కానీ మీకు ఒక పదం మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను లాటిన్ లో ఉన్నది. This first one means Italian church in Latin. మొదటి పదం వచ్చి ఇటలీలో ఉన్న సంఘము అని దానికి అర్థం వస్తుంది. And where is the head of the Roman church? మీకు తెలుసా ఈ యొక్క రోమన్ క్యాథలిక్స్ కి ఆర్సిఎం యొక్క చర్చి యొక్క పెద్ద అయిన పోప్ ఎక్కడుంటాడో మీకు తెలుసా? Is it not in Italy? ఇది ఇటలీలో కాదా, ఇటలీలో ఉన్న రోమ్లోనే ఉంటుంది ఆయన ఉండే నివాసం. This also equals 666. ఇంత ఏంటంటే ఈ పదం కూడా లెక్కలేసి చూస్తే 666 సంఖ్య వస్తుంది, అదే ముద్ర వస్తుంది. The third one, the Latin, means head of clergy. మూడవ పదానికి అర్థం ఏంటంటే బోధకులందరికి కూడా తలకాయ లాంటి వాడు అని రాయబడి ఉంది. At which that is what the Pope claims to be, the head of clergy. ఆ యొక్క పోపు గారు ఆయన అలా అనుకుంటాడు అనమాట. ఆయన చెప్తా ఉంటారు, ఏమని చెప్తారంటే ఆయన బోధకులందరికీ కూడా తల లాంటి వాడు అని చెప్పి ఆయనకి పేరు పెట్టారు, అదే పేరుతో పిలువబడతాడు. And this also equals 666. ఈ యొక్క పేరు కలిపినా గానీ 666 వస్తుంది. The fourth one in Latin means Latin kingdom. నాలుగో పదం వచ్చేపాటికి లాటిన్ రాజ్యము అనే ఒక అర్థం వస్తుంది ఇక్కడ. A little something that a lot of people does not know is that the Bible that the priests read from is in
Latin. మీకు తెలుసో తెలీదో రోమన్ కేథలిక్ సంఘంలో వాళ్ళు చదివే యొక్క బైబిల్ లాటిన్ అనే భాషలో రాయబడి ఉంటుంది. ఆ భాషలోనే వాళ్ళు చదువుతారు. A lot of things that they used to say in mass was in Latin. వాళ్ళు చాలా పదాలు ఉపయోగిస్తారు వాళ్ళ యొక్క ఆరాధనలో. ఆరాధనలో ఉపయోగించే పదాలు కూడా అన్ని కూడా లాటిన్ భాష నుంచే తీసుకొని వస్తారు. This also equals 666. దీని యొక్క నెంబర్లు కూడుకున్నా కానీ మనకు 666 సంఖ్య వస్తుంది. And the fifth one means Latin speaking man. ఐదవ పదం అర్థం ఏంటంటే లాటిన్ మాట్లాడే వ్యక్తి అని అర్థం వస్తుంది. And we have just covered that their Bible is in Latin. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా వాళ్ళ బైబిల్ గ్రంథం లాటిన్ భాషలో ఉంటుంది. Which is, by the way, called the Latin Vulgate. వాళ్ళు దాన్ని లాటిన్ వల్గేట్ అని అంటారు అన్నమాట, ఆ యొక్క వాళ్ళు వాడే వెర్షన్ పేరు. This also equals 666. దీని యొక్క నెంబర్లు కూడుకున్నా గానీ మళ్ళీ 666 వస్తుంది. All five of these names the Catholic Church says they are, and all five names equals 666. ఆర్సిఎం సంఘానికి ఉన్న ఈ యొక్క ఐదు పేర్లు కూడా వాళ్ళు చెప్పుకున్న పేర్లే. ఇది మనం సృష్టించినవి కాదు, ఆర్సిఎం వాళ్ళు చెప్పుకున్న పేర్లే. ఈ పేర్లు ప్రతి పేరుని కూడితే అన్ని 666 వస్తున్నాయి, ఐదు కూడా. Now, like I have mentioned a couple of weeks ago, I think that the Catholic Church no longer says that the Pope is the vicarious fili dei. మీకు రెండు వారాల కిందట చెప్పినట్లుగా ఇప్పుడు పోపు గారు నా పేరు ఇది కాదు, నా పేరు వికారియస్ ఫిలిడి కాదు అని అంటున్నారు. Yet they carried this name for more than 1600 years. కాకపోతే ఏంటంటే దాదాపుగా 1600 సంవత్సరాల పాటు ఇదే పదాన్ని వాళ్ళు వాడారు. ఇప్పుడు మాత్రం నేను వాడను అని అంటున్నారు కొత్త పోపు గారు. The reason for the change is that in the Dark Ages, the Catholic Church made it illegal for anyone that was not a priest to have a copy of the Bible. ఎందుకంటే ఇంతకు ముందు చీకటి యుగం అని అంటాం, అంటే మార్టిన్ లూథర్ గారి యొక్క మనకి బైబిల్ గ్రంథాన్ని బయటికి తీసుకొచ్చేంత వరకు కూడా అది ఆర్సిఎం వల్ల జైల్లో ఉన్నట్టుగా ఉంది దేవుని వాక్యం. ఆ సమయంలో ఏంటంటే కేవలము ఎవరైతే ఫాదర్స్ అని అంటామో వాళ్ళ దగ్గర మాత్రమే పరిశుద్ధ గ్రంథం ఉండేది, మిగతా వాళ్ళు సామాన్యులకు అసలు బైబిల్ గ్రంథానికి అవకాశమే లేదు చూడటానికి కూడా. And now they try to say, no, no, the Pope is just the vicar of Christ. వాళ్ళు ఇప్పుడు దాన్ని కొద్దిగా మార్చి ఏమని అంటున్నారంటే, ఇప్పుడు బైబిల్ గ్రంథం చాలా మందికి తెలిసిపోయింది, మనం చెప్పేది అబద్ధం అన్న డౌట్ వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆయన పేరు దేవునికి ప్రతిరూపం కాదు, దేవునికి ఆయన ఇక్కడ ఉన్న ప్రతినిధి మాత్రమే అని పేరు మార్చుకున్నారు. But this term vicarious fili dei means the substitute of Christ. యొక్క మొదటి పదానికి వికారియస్ ఫిలిడి అనే పదానికి అర్థం ఏంటంటే క్రీస్తుకి ప్రతిరూపం అని అర్థం. Then if at all you look it up, vicarious and vicar means the exact same thing. వాళ్ళు పేరు మార్చినట్లు ఉంది కానీ వింత ఏంటంటే వాళ్ళు పేరు మార్చిన తర్వాత కూడా వికారియస్ అన్న వికార్ అన్న ఇంచుమించు ఒకటే అర్థం వచ్చేటట్టు ఉంది. Dr. David Wood has a 99-to-1 concept. Dr. David Wood ane oka vyakti unnaru, ayana 99% 1% ane ayana oka parishodhanalo oka amsham undi. What this means is that if someone talks to a group of 100 people,
99 will believe without researching. Only one will actually do the research. ఏంటంటే ఆయన యొక్క పరిశోధన అంశం, ఒక వ్యక్తి పరిశోధన చేసి చెప్పారంట, ఏదన్నా ఒక విషయాన్ని 100 మందికి బోధిస్తే 100 మందిలో 99 మంది గుడ్డిగా నమ్మేస్తారు. ఒకే ఒక వ్యక్తి 100లో 1 మాత్రమే పరిశోధించి అది నిజమా కాదా అని చెప్పి చూస్తారు. And I hope that all of you start to become that 1%. నేను మీరు కూడా అలా కాకుండా ఇప్పుడు మీరు 100 మంది వెంట 100లో 1 మాత్రమే దీని మీద ఆలోచన చేస్తా, దాని గురించి నిజమా కాదా అని పరిశోధన చేసే వాళ్ళుగా ఉన్నారని ఉండకుండా ఆ 1%లో, ఆ 1%లో మీ అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. Do not just trust me. Look it up. గుడ్డిగా ఏది నమ్మం అక్కడ నేను చెప్పాను కదా అని నమ్మొద్దు. నేను ఇచ్చిన భాగాలన్నిటినీ కూడా మీరు ధ్యానం చేసి మీరు పరిశోధించి అది నిజమా కాదా అని బెరియా సంఘం వాళ్ళు ఎలాగైతే తేల్చుకున్నారో అలా తేల్చుకోండి. Anyone that says you don't have to look it up, just trust me, is a sign that saying that you should go and look it up. ఎవరన్నా కానీ ఒక విషయం చెప్పేసి నన్ను నమ్మండి అని చెప్పి ఎవరన్నా మొదలు పెట్టి బోధ చేశారు అంటే మాత్రం అసలు నమ్మకండి మీరు, ఎందుకంటే ఖచ్చితంగా మీరు చూడాల్సిన అంశం అన్నమాట. So this term vicarious filii Dei is a true blasphemy against God. ఇక వికేరియస్ ఫిలీ డే అంటే దేవునికి ప్రతిరూపం అనే పదము ఖచ్చితంగా దేవదూషణ పదమే కదా. Now in the Old Testament that of the father's name in Hebrew it is actually pronounced Elah. పాత నిబంధనలో తండ్రి అనే పదానికి ఒక పదం ఉంటుంది, అది ఒరిజినల్ హీబ్రూ భాషలో ఎలా అంటారు. And so in Islam they claim that Jesus is not the son of Allah. మీకు తెలుసు కదా వాళ్ళు అల్లా అల్లా అని చెప్పి ప్రార్థన చేస్తారు ముస్లింస్ అందరూ కూడా. వాళ్ళు ఏమంటారంటే దేవుడిని ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తారు గానా ఆయన ఒక ప్రవక్త గానా అంగీకరిస్తారు, ఆయన దేవుని కుమారుడు కాదు అని చెప్తారు వాళ్ళు. They say that their God cannot bear children nor has he been begotten. వాళ్ళు ఏమంటారంటే మా అల్లా దేవుడికి పిల్లలు అసలు పుట్టరు, పుట్టడానికి అసలు అవకాశమే లేదు, పిల్లలు ఉండరు అని అంటారు. So let's see, if at all a God cannot do something, does that still make him a God? ఒకవేళ మామూలుగా పిల్లలు లేనంత మాత్రాన ఆయన దేవుడైపోతాడా? Now then the God that we worship have then made that of a promise that he would not do 10 things. మన యొక్క దేవుడు, మన బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో మనం నమ్ముకున్న మన దేవుడు 10 విషయాలు మాత్రం చేయడు. One of them is that he promised that he would not lie. అందులో ప్రధానమైన వాగ్దానం ఏంటంటే ఆయన అబద్ధము చెప్పను, నేను అన్నట్టు అబద్ధం చెప్పనని చెప్పి దేవుడు చెప్తాడు. There is a difference between cannot and have promised to not to lie. మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే చేయను అని ఒక వాగ్దానం చేయటానికను చేయలేకపోవటానికి చాలా వ్యత్యాసం ఉంది. He have also promised that he would not flood the world again. ఇంకొక వాగ్దానం చేశారు, ఆ యొక్క నోవాహు సమయంలో వచ్చిన జలప్రళయం తర్వాత మరలా జలప్రళయంతో ఈ యొక్క భూమిని నాశనం చేయనని వాగ్దానం చేశారు. Does that mean that he cannot? దాని అర్థం ఏంటి, మరలా చేయటానికి ఆయనకి సామర్థ్యం పోయింది, సామర్థ్యం లేదనా? He have flooded the world once,
So he can do it again. He just promises not to. ఒకసారి జల ప్రళయంతో భూమిని నాశనం చేసిన దేవుడు మళ్ళీ రెండోసారి కాదు, ఎన్ని వందల సార్లు అయినా చేసే సామర్థ్యం ఉంది. కాకపోతే అక్కడ దేవుడు స్పష్టంగా వాగ్దానం చేశాడు, మరలా నేను చేయను అని. The next clue, I am going to have to really take a look at a little bit more, but it is the nails of brass. తర్వాత సూచన మనం ఎత్తడి గోళ్ళు అనే దాని గురించి మనం ధ్యానం చేశాం. What I have gathered is that like a bird, the claws of a bird. ఏక గోళ్ళు అంటే ఏంటంటే ఆకాశంలో ఎగిరే పెద్ద పక్షులకు ఉండే గోళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. We sometimes see a bird grab its prey with its claws. మనం కొన్నిసార్లు చూస్తాం గద్ద లాంటిది వచ్చేసి చిన్న పిల్లల్ని, ఐ మీన్ ఈ యొక్క పక్షి పిల్లలను లేకపోతే కోడి పిల్లల్ని ఆ యొక్క గోళ్లతో తీసుకుని వెళ్ళటం చూస్తాం. For example, that of an eagle will swoop in to a river or a lake and pick up a fish with its claws and eat it. ఉదాహరణకి ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగిరే ఈ యొక్క గ్రద్ద మామూలుగా నీళ్ళల్లో ఎక్కడన్నా చేప కనపడితే అది చాలా ఫాస్ట్ గా వచ్చేసి ఆ యొక్క చేపను తన గోళ్లతో తీసుకుని నోట్లో పెట్టేసుకుని తినగలుగుతుంది. And so I'm going to have to do a little more research on this, but chances are both the Catholic Church and Islam meet this clue as well. ఇంకా పరిశోధన నాది ఇంకా పూర్తి కాలేదు, పరిశోధన ఇంకా చేస్తా ఉన్నాను. నేను అనుకుంటున్న దాన్ని బట్టి ఈ యొక్క ఇత్తడి గోల్డ్ అనేది రెండు సంఘాల్లో ఉన్నాయి, ఆర్సీఎం సంఘంలోనూ ముస్లిం సంఘంలో రెండు సంఘాల్లో ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. The next clue was that he was a stout man. Well, what it means is strong, lusty, brave. ఇక్కడ స్టౌట్ అని ఉంటుందంటే మహాబల మహాత్మ్యము గల వ్యక్తి అని చెప్పి మనం రాయబడటం చూసాము. అంటే దాని అర్థం ఏంటంటే చాలా బలవంతుడు, చాలా మహాత్మ్యం కలిగి ఉంటాడు, చాలా ధైర్యవంతుడు అని అర్థం. Can you think of any other religion that has worldwide power like the Catholic Church and Islam? మీకు వేరే సంఘాలు ఏమన్నా కనపడుతున్నాయండి? ఈ యొక్క కేథలిక్ సంఘము అలాగే ముస్లింస్ ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో ఉంటారు, అంటే చాలా బలమైన సంఘాలు మనకులాగా. అంటే ఇక ప్రొటెస్టెంట్లు చిన్న చిన్న సంఘాలు చాలా ఉంటాయి, వాళ్ళకి అలా కాదు. కేథలిక్ సంఘం అంటే ఒకటే సంఘం, పెద్ద సంఘం, కొన్ని వందల కోట్లు ఉన్న సంఘము. అలాగే ముస్లిం సంఘం కూడా చాలా పెద్దది, అంటే చాలా బలవంతులు వాళ్ళు. The next clue we looked at a few weeks ago is that the beast will change time and law. అలాగే యొక్క క్రూరం రగము దేవుని నియమాలని సమయాలని మార్చడం అనేది మనం కొన్ని వారాల క్రితం ధ్యానం చేశాం. Both the Catholic Church and Islam has done one or the other or both. దేవుని నియమాలని సమయాలని మార్చడం అనేది ఆర్సీఎం సంఘం వాళ్ళు చేశారు, ముస్లిం సంఘం వాళ్ళు కూడా చేశారు. The Catholic Church changed time in two different ways. ఆర్సీఎం సంఘం వాళ్ళు రెండు విధాలుగా ఈ యొక్క సమయాన్ని మార్చడం చూస్తాం మనం. One is that they moved the new year 3 months. మొట్టమొదటిగా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మూడు నెలలు ముందుకు జరిపారు. The Jewish New Year is on Nisan 1, which is sometime in March. ఇక యూదుల యొక్క నూతన సంవత్సరం అనేది నిసాను నెల మొదటి రోజు వస్తుంది. ఆ నిసాను నెల అనేది మనకి మార్చి నెలలో వస్తుంది, దాదాపుగా మన ఉగాది వచ్చే టైంలోనే వస్తుంది. God's day is from sunset to sunset. అలాగే దేవుడు నియమించిన దినం ఏంటంటే
సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు, సూర్యాస్తమయము సూర్యోదయం అనేది ఒక దినంగా దేవుడు లెక్క పెట్టాడు ఆది కాండంలో. But yet the Catholic Church changed it from midnight to midnight. కేథలిక్ సంఘమే మార్చారు, వాళ్ళే మార్చింది ఇవన్నీ కూడా. వాళ్ళు ఏం చేశారంటే అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి వరకు ఒక దినం అంటే వాళ్ళు లెక్క పెట్టడం ప్రారంభించారు. I don't know yet if Islam has changed time, but I need to do a little more research on that part. ఇక ముస్లింస్ వాళ్ళు కూడా సమయాలు మార్చారా అనేది నేను కొంచెం కొంచెం పరిశోధన చేస్తే తెలుస్తుంది. But they both have changed God's law. ఇంత విషయం ఏంటంటే ఇద్దరు కూడా దేవుని యొక్క నియమాలను అయితే మార్చేశారు. The Catholic Church got rid of the third commandment, which says thou shall have no graven images. ఆర్సీఎం సంఘంలో మనం కొంత కొన్ని వారాల కింద ధ్యానం చేస్తున్నట్లుగా వాళ్ళు ఒక ఆజ్ఞను తీసేశారు. ఏమిటంటే నువ్వు ఏ రూపంలో నన్ను ఏ విగ్రహాన్ని చేయకూడదు అనే ఒక ఆజ్ఞను తీసి పడేశారు. And they also changed the day of the Sabbath. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని కూడా మార్చివేరు. Now, if you recall, the Sabbath is not about the day to worship, but rather the day of rest. సబ్బాత్ గురించి మనం ధ్యానం చేసినట్లుగా సబ్బాతు అంటే దేవుడిని ఆరాధన చేసే దినం అని కాదండి, దేవుడి యొక్క దేవుడు ఏర్పాటు చేసిన విశ్రాంతి దినము అని అర్థం. We can congregate to worship any day of the week, but it is the day of rest that is important to God. మనము ఏ రోజైనా ఆరాధన చేసుకోవచ్చు, ప్రతిదినం కూడా ఆరాధన చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆరాధనకి దినం అంటూ ఏమీ లేదు, కానీ విశ్రాంతి దినాన్ని మాత్రం దేవుడు స్థాపించాడు. Because he knows how important it is to have a day of rest, and he chose the seventh day. దేవుడికి తెలుసు మనం విశ్రాంతి తీసుకుంటాం, మనకి విశ్రాంతి దినము అవసరము అనే విషయం దేవునికి స్పష్టంగా తెలుసు. అందుకే దాన్ని ఏర్పాటు చేసి ఏడవ దినాన్ని విశ్రాంతి దినంగా దేవుడు నియమించాడు. Islam's holy day is Friday. ముస్లింస్ కి మీకు అందరికి తెలిసినట్లుగా వాళ్ళ యొక్క పవిత్ర దినం శుక్రవారం కింద మార్చుకున్నారు వాళ్ళు. So we have got Islam's day that is Friday, God's day, which is Saturday, and the Catholic's day, that is Sunday. గమనించినట్లయితే దేవుడు ఏర్పాటు చేసింది ఏడవ దినం శనివారం, ముస్లింస్ ఏమో దాన్ని శుక్రవారం కింద మార్చారు, ఆర్సీఎం వాళ్ళేమో దాన్ని ఆదివారం కింద మార్చారు. God's day is right in the middle of the other two days. దేవుని ఏర్పాటు చేసిన విశ్రాంతి దినం అనేది వీళ్ళిద్దరూ ఏర్పాటు చేసిన దానికి మధ్యలో ఉంది. వాళ్ళిద్దరు శుక్రవారం ఆదివారం అంటే శనివారం దేవుడు ఏర్పాటు చేసింది. The next clue was that the beast will make war with the saints. తర్వాత సూచన ఏంటంటే వాళ్ళు పరిశుద్ధులతో యుద్ధం చేస్తారు ఆ యొక్క మృగం. Which means that they will want to kill the saints. And అర్థం ఏంటంటే ప్రభువైన యేసుని దేవుణ్ణి నమ్ముకున్న పరిశుద్ధుల్ని వ్యక్తులను విశ్వాసులను చంపివేస్తారు అని. About 3 weeks ago I have talked about us being the saints. 3 వారాల కింద మీకు చెప్పాను నేను పరిశుద్ధులు అంటే పరిశుద్ధుల గుంపులో ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో తమ యొక్క పాపములు కడుక్కున్న మనం అందరం కూడా ఆ గుంపులో ఉంటాం. You don't have to die and wait for the Catholic Church to declare you to be a saint. You are already a saint when you are a Christian. ఆర్సీఎం సంఘంలో ఎలా ఉంటుందంటే ఎవరన్నా వ్యక్తి చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు పరిశోధన చేసి ఈ వ్యక్తి పరిశుద్ధుడు అని చెప్పి వాళ్ళు నియమిస్తూ ఉంటారు. మనకు అలా అవసరం లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరం కూడా పరిశుద్ధులుగానే ఉంటాం. మనం ఏం చచ్చిపోవక్కర్లా పరిశుద్ధులు అవటానికి.
for the Catholic Church to declare you as a saint, you have to do great things for the church. కేథలిక్ సంఘంలో ఎవరినైనా సరే సెయింట్ పరిశుద్ధుడు అని చెప్పి ప్రకటించాలంటే నువ్వు కేథలిక్ సంఘం కోసం చాలా గొప్ప పనులు చేసిన వాడుగా ఉండాలి. One of the recent examples is that when Mother Teresa was declared a saint when she died, take a look at how much stuff she did for the Catholic Church. మీరు మీకు గుర్తున్నట్లయితే మన ఇండియా దేశానికి వచ్చి సేవ చేసిన మదర్ థెరిస్సా అని ఈ మధ్య కాలంలో కేథలిక్ సంఘము పరిశుద్ధురాలుగా వాళ్ళు పిలుస్తున్నారు. So the Catholic Church murdered approximately 500,000 to 1 million people during the Dark Ages. చీకటి యుగము అంటే బైబిల్ గ్రంథం మనందరికి అందుబాటులో లేని రోజులలో దాదాపుగా 500,000 నుండి 1,000,000 మంది విశ్వాసులని ఓచకొత కోసేశారు ఆర్సిఎం సంఘం వాళ్ళు. And in Islam, chapter 9 commands them to kill anyone that does not convert to being a Muslim. ముస్లింస్ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ ఖురాన్ గ్రంథంలోనే రాయబడి ఉంటుంది 9వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే వాళ్ళ దేశాల్లో గాన ముస్లిం కాకపోతే చంపేసేయాల్సిందే అని చెప్పి వాళ్ళకు ఒక ఆజ్ఞ కూడా ఇవ్వబడింది వాళ్ళ ఖురాన్ లో. ఎవరైనా సరే ముస్లిం అయితే బతుకుతారు లేకపోతే చంపేస్తారు అన్నమాట. Now to understand how the Quran is arranged, it is from the longest chapter to the shortest chapter. మీకు తెలియనట్లయితే చెప్తాను ఖురాన్ గ్రంథం ఎలా అమర్చారంటే వాళ్ళు పొడవాటి చాప్టర్ అంటే పొడవాటి అధ్యాయాన్ని మొదట పెట్టారు, చిన్న చిన్న అధ్యాయాన్ని చివరి పెట్టారు. It is not put in a chronological order. అది జరిగిన సమయాన్ని బట్టి లేకపోతే శ్రద్ధగా దాన్ని అమర్చిన పుస్తకం కాదు. Like in the Bible, you choose any one book and that book is written in chronological order. మనం బైబిల్ గ్రంథం చూసినట్లయితే ఏదన్నా ఒక పుస్తకాన్ని చూసుకున్నట్లయితే మన బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు ఏ పుస్తకం చూసుకున్నా గానీ అది చక్కగా సమయాన్ని ఎప్పుడు జరిగింది అనే దాని ప్రకారంగా అమర్చబడి ఉంటుంది. Now I have explained all that to then point out that the last chapter Muhammad was writing before he died was chapter 111. ఆయొక్క ఖురాన్ లో ఏమని ఉంటుందంటే ఈ చిత్రంగా మొదటి అధ్యాయము 11వ వచనంలో మొహమ్మద్ చచ్చిపోయినట్టుగా ఉంటుంది, చివరి అధ్యాయంలోనేమో గుర్రం మీద వెళ్తున్నట్టుగా ఉంటుంది. But that chapter is not complete. The last full chapter that Muhammad wrote was chapter 9. మొహమ్మద్ రాసిన చివరి అధ్యాయం 9వ అధ్యాయం అన్నమాట. So, since we can conclude that chapter 9 is the marching orders because it was written last. ఇక ముహమ్మద్ ప్రవక్త రాసిన చివరి అధ్యాయము ఖురాన్ లో 9వ అధ్యాయంగా పెట్టబడి ఉంది. ఆ 9వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే ఎవరైనా సరే వాళ్ళ యొక్క ప్రాంతంలో వాళ్ళ మతాన్ని నమ్ముకోకపోతే ముస్లింగా మారకపోతే చంపివేయండి అని చెప్పి రాశాడు. Some Muslims will try to tell me I am taking it out of context. కొంతమంది ముస్లిం స్నేహితులు ఏమని చెప్తారంటే నువ్వు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అలా కాదు అని చెప్పింది అని అంటారు. But when it tells you in the same chapter at least 4 times to kill non-believers, how can I be taking that out of context? ఏంటంటే ఒక అధ్యాయంలో
దాదాపుగా 4 సార్లు ఇదే విషయాలు చెప్పబడి ఉంది. జైల్లో పెట్టండి, చంపివేయండి, తలకాయలు తీసేయండి అని చెప్పి 4 సార్లు చెప్పబడి ఉంది. ఏదన్నా ఒకసారి అని అంటే పోనీ నేను తప్పు అర్థం చేసుకున్నాను అనుకోవచ్చు, 4 సార్లు ఎలాగుంటుంది అని అంటాను నేను. Now, you have probably heard me say at least, the word at least. మీకు మీరు వినే ఉంటారు కనీసం అనే ఒక మాట నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. That is because it is written directly 4 times to kill the unbeliever. And then it is said several other times indirectly. ఈ యొక్క అధ్యాయంలో స్పష్టంగా 4 సార్లు ఖురాన్ 9వ అధ్యాయంలో 4 సార్లు ఎవరైతే ఇస్లిం మతాన్ని నమ్ముకోరో వాళ్ళని చంపేయమని రాయబడి ఉంది. అవి కాకుండా ఖురాన్ గ్రంథంలో చాలా సార్లు వేరే రకంగా ఇదే విషయాన్ని చెప్పబడి ఉంది. The next clue is that it will come out of the sea, which means many nations. ఒక సూచన ఏంటంటే ఈ మృగము సముద్రం నుంచి బయటికి రావటం చూసాం, నీళ్ళలో నుంచి బయటికి రావటం చూసాం, దాని అర్థం కూడా రాజులు అనే. The Catholic Church fulfills this by coming out of 10 nations. కేథలిక్ సంఘము ఈ యొక్క 10 దేశాల నుంచి బయటికి రావటం చూసాం మనము, అంటే ఈ యొక్క 10 రాజులు లేకపోతే 10 దేశాలు అన్నట్లుగా చూసాం, 10 కొమ్మలకు సాదృశ్యంగా. And is in every nation now. ప్రారంభించినప్పుడు 10 దేశాల్లో ప్రారంభించబడింది యొక్క కేథలిక్ సంఘము, కాకపోతే ఇప్పుడు ప్రతి దేశానికి విస్తరించింది. Islam only halfway fulfills this prophecy, for it only came out of 1 nation, but is in almost every nation now. ఇది ఒక ఇస్లాము మతం చూసుకుంటే ఒక దేశంలోనే పుట్టింది, సౌదీ అరేబియాలో పుట్టింది, ఇప్పుడు మొత్తం అన్ని దేశాలకి పాకింది. Now, one little side fact is that the only other religion allowed in a Islam-controlled country is the Catholic Church. ఇంతకుముందు నేను చెప్పాను, ముస్లిం దేశాలలో కేవలం కేథలిక్ సంఘాలను మాత్రమే అనుమతిస్తారు, వేరే మతాన్ని కానీ వేరే సంఘాలను కానీ అనుమతించరు. And I am talking about fully Islam 100% controlled. నేను చెప్పేది ఏంటంటే 100% ముస్లిం దేశాలు అని కొన్ని ఉన్నాయి, 100% ముస్లిం దేశాల్లో కూడా, అంటే 100కు 100 ముస్లిం ఉండే దేశంలో కూడా కేథలిక్ సంఘానికి అనుమతి ఉంది. There are some nations that is not fully Islam controlled but is partially. మాలు భూమి మీద కొన్ని దేశాల్లో 100కి 100% ముస్లింస్ ఉన్న కాదు, కొంతమంది ఎక్కువ మంది ముస్లింస్ ఉన్న దేశాలు, కొన్ని వేరే మతాలు ఉండే దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. The next clue is on the 10 crowns, and that can be either the crown of the head or a literal king or queen crown. తర్వాత సూచన చూసుకుంటే 10 కిరీటాలు ఇవ్వబడినవి, వాటికి 10 కిరీటాలు ఉన్నట్లుగా చూసాం. 10 కిరీటాలు అంటే అవి నిజంగా రాజులు పెట్టుకునే కిరీటాలు అనేవి ఉండొచ్చు, లేకపోతే తలలకు కూడా సాదృశ్యంగా ఉండొచ్చు. And in context, yes, the Catholic Church fulfills this because the Pope is also a king. ఇది ఒక రకంగా ఉన్నట్లే చెప్పుకోవచ్చు, ఎందుకంటే పోపు ఆ దేశానికి రాజులాగానే వ్యవహరిస్తాడు, వాటికన్ దేశానికి. But for Islam, in context, no, there is no one king like the Pope. ముస్లింస్ కి మాత్రం పోపు ఒక్కడే అన్నట్లుగా మామూలుగా అలా ముస్లింస్ కి లేదన్నమాట. The next clue is talking about that the beast has characteristics like a leopard. తర్వాత సూచన మనం చూసుకుంటే ఈ యొక్క మృగము చిరుత పులి లాగా ఉంది అనేది మొదట చూసాం మనం.
And when we research this, it's talking that if someone leaves, that person will be killed. దీని అర్థం ఏంటంటే ఎవరైనా సరే బయటికి వెళ్ళారా చంపేస్తారు అన్నమాట. And in the dark ages, the Catholic Church would kill you if you tried to leave the Catholic Church. ఆర్సిఎన్ సంఘంలో ఎలా ఉండేదంటే 1798 సంవత్సరం వరకు కూడా ఎవరైనా సరే ఆర్సిఎన్ సంఘాన్ని వదిలి వెళ్ళారా వాళ్ళని చంపేస్తారు అన్నమాట. And in Islam, if you try to leave, you will be killed as well. Muslim desallo muslim matamlo kuda alage untadi, evaraina sare muslim matanni vidichi bayatiki vaste vallu champestaru. In America we have a list of ways to determine what a cult is. Maaku America deshamlo మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ యొక్క ఏదన్నా సంఘము వాళ్ళ సొంత బోధ చెప్పి వాళ్ళ సొంత మతాన్ని స్థాపిస్తున్నారా అన్నట్లుగా గుర్తించడానికి. And one of the clues is that if you try to leave, that there is serious retribution. ఒక సూచన ఏంటంటే అలాగ ప్రవర్తిస్తున్నారు అని అంటే ఏంటంటే ఆ సంఘం వదిలి వెళ్ళిపోతే వాళ్ళని చాలా దూషిస్తారు అనమాట. అంటే ఆ సంఘంలోనే ఉండాలి, బ్రతికినన్న వాళ్ళు పొరపాటును కూడా బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళారు అంటే వాళ్ళని దూషిస్తారు. ఇలా దూషిస్తున్నారు అంటే ఆ సంఘం అది దేవుని సంఘం కాదు, వాళ్ళ సొంత సంఘం అని అర్థం. The alleged Christian religion known as the Jehovah's Witnesses will shun you if you leave their religion. యెహోవా సాక్షులు అని ఉంటారు కదా, వాళ్ళు యెహోవా సాక్షుల్లో ఎవరైనా కానీ ఒక వ్యక్తి బయటకు వచ్చాడు అని అనుకోండి, ఆ వ్యక్తిని చాలా దూషిస్తారు. But yet Jesus never said that we are forced to stay. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు కూడా మన బలవంతం చేస్తున్నట్లుగా మనం చూడము. ఎప్పుడు కూడా నువ్వు అసలు వదిలి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు, మన బలవంతం చేయలేదు. Yes, Jesus did say that no one can snatch us out of his hand. ప్రభు ఏం చెప్పారంటే నా చేతిలో నుంచి ఎవరు కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్ళటము అంటే లాక్కొని వెళ్ళటము మీకు సాధ్యం కాదు అని చెప్పారు. But that is someone else trying to take us out. దాని అర్థం ఏంటంటే మనలను దేవుడి హస్తం నుంచి వేరు చేయడానికి వేరొక వ్యక్తి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు, నేను ఒప్పుకోను, నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి ప్రభు వాగ్దానం చేశాడు. That right there does not include that we have stopped having our own free choice. We can still leave if we want. దాని అర్థం ఏంటంటే వేరొక వ్యక్తి వచ్చి తన్ని బయటికి తీసుకెళ్ళటం సాధ్యం కాదు, కానీ నీ అంతట నువ్వు వెళ్ళిపోతాను అని అంటే ఏసయ్య నిన్నేమీ అడ్డగించడు, బలవంతం చేయడు. I am not going to cover all of these because, like I said, I am letting you have this list. You can look over it and it is being explained. Now then, Dr. Rao may need to interpret the rest of it for you, but this is a list for you to have and look over. ఇవంతా కూడా మీకు ఈ పట్టికలో ఉన్న అన్ని కూడా చెప్పడానికి సమయం లేదు, అయినా కానీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా మేము ప్రింట్ చేసి తెలుగులో అనువదించి ఇస్తాము. ఇది మీరు మీరంతటా మీరే ఈ లిస్ట్ చదువుకొని ఇవి బైబిల్ గ్రంథంలో ఉన్నాయా లేవా అని మీరే పరిశోధన చేసి తెలుసుకోండి. Every single primary clue on this list matches the Catholic Church. ఇక్కడ చెప్పబడిన ప్రతి సూచన కూడా, ప్రతి ప్రాథమిక సూచన కూడా అది ఆర్సిఎం సంఘాన్నే సూచిస్తా ఉంది. There are more clues and they all still match the Catholic Church. ఇంత మాత్రమే కాకుండా మరికొన్ని సూచనలు ఉన్నాయి, అవి కూడా ఆర్సిఎం సంఘాన్ని, కేథలిక్ సంఘాన్ని సూచన చేస్తున్నాయి.
But when it comes to Islam, there are just some clues that they do not match. ఇస్లాం మతానికి వచ్చేవాటికి కొన్ని సూచనలు వాళ్ళకి సెట్ అయినట్టుగా మనకు అనిపించట్లేదు. Now I will send Prathinab all of these other pictures you see down here at the bottom so that you can look them over. మీకు కింద చూపిస్తున్నట్లు ఆ బొమ్మలన్నీ కూడా నేను ప్రతిభకు పంపిస్తాను. ప్రతిభ మరలా మీకు మీ ఫోన్ లో పంపిస్తుంది. One interesting point is that the number 666. ఒక చాలా ప్రాధాన్యమైన విషయం ఏంటంటే 666 సంఖ్య. At the top half of this, this is what it looks like in that of a Arabic. పైనున్న భాగం అది Arabic భాషలో రాయబడి ఉంది. And at the bottom half, this is what it looks like in Greek when John wrote it. కింద భాగం ఏమో గ్రీక్ భాషలో రాయబడి ఉంది. ఈ విధంగా మనకి అపోస్తలుడు అనే యోహాను ప్రకటన గ్రంథంలో రాశారు. Don't these two look eerily similar? మీకు కొంచెమన్నా అర్థమవుతుందా? ఈ రెండు కూడా దాదాపుగా ఒకే రకంగా ఉన్నట్లు. The top one means in the name of Allah. పైన ఉన్న భాగం అరబిక్ భాషలో దాని అర్థం ఏంటంటే అల్లా నామములు అని. And in Greek it means 666. గ్రీక్ భాషలో దాని సంఖ్య ఏంటంటే 666 కింద రాయబడిన సంఖ్య. This is why so many people thinks it is Islam. ఈ యొక్క ఒక్క బొమ్మను పట్టుకొని చాలా మంది ఇస్లామే 666 అని చెప్తా ఉంటారు ఈ యొక్క బొమ్మను పట్టుకొని. But as we have looked at only a part of the clues, they don't all match up with Islam. మనము సూచనలన్నీ చూడలేదు, కొన్ని చూసాము. ఆ కొన్ని సూచనల్లో కూడా కొన్ని ఇస్లాం మతానికి సరిపడట్లేదు. ఆర్సిఎం కి అయితే 100% సరిపడుతున్నాయి, కానీ ఇస్లాం మతానికి సరిపడటం లేదు. And so this must mean that Islam is the false prophet to the Antichrist. దీని అర్థం ఏంటంటే ఇస్లాం ముస్లిం మతం అనేది ఈ యొక్క అంత్యక్రీస్తుకి క్రీస్తు విరోధికి అబద్ధ ప్రవక్త లాంటి వాడు. And I think I have mentioned it, but I will mention it again, that the Catholic Church is the only other religion allowed in Islamic controlled country. మీకు ఇంతకు ముందు నేను ఇప్పటికే నేను చాలా సార్లు చెప్పినట్లుగా కేవలం కేథలిక్ సంఘాన్ని మాత్రమే ఈ యొక్క ముస్లిం దేశాలలో అనుమతిస్తారు. Now, I have done some other study that there is a lot of clues that points to the fact that the Catholic Church created Islam. నేను ఇంకొక పరిశోధన కూడా చేస్తా ఉన్నాను. ఆ పరిశోధనలో ఏమని తెలియందంటే ఇది కూడా చెప్పారు పాస్టర్ గారు ఇంతకు ముందు, కేథలిక్ సంఘమే ఈ యొక్క ముస్లిం మతాన్ని స్థాపించింది అని. The supposed intent was that Muhammad and his army was to take control of Jerusalem and hand it over to the Catholic Church. వాళ్ళు మెయిన్ ఎందుకోసం ఇది వాళ్ళు స్టార్ట్ చేశారు అని అంటే ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త వెళ్ళి యెరూషలేముని ఆక్రమించుకొని ఆ యెరూషలేముని ఆక్రమించుకున్న తర్వాత యొక్క ప్రదేశాన్ని రోమన్ కేథలిక్స్ కి అందజేసేటట్లుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. Now then, if you have noticed, I said allegedly. అంటే అలా అయ్యుండొచ్చు అని మాత్రమే చెప్తున్నాను మీకు, ఇంకా పరిశోధన పూర్తి కాలేదు. Because while the clues do point to that,
there is no direct evidence. చాలా సూచనలు ఈ యొక్క అర్థాన్ని స్ఫురించేటట్లుగా ఉన్నాయి, కానీ మనకి ఆర్సీఎం సంఘానికి పోల్చినట్లుగా దీన్ని 100% పోల్చడం కుదరదు, చాలా వరకు కలుస్తున్నాయి. And since you are going to have this list, we are only going to cover a couple of the secondary clues here. మీకు ఈ పట్టిక ఎలాగూ అందజేయబడుతుంది కాబట్టి మనం ఇవన్నీ ధ్యానం చేయట్లేదు, ఇందులో కేవలం రెండు విషయాలు చూసుకొని ముందుకు వెళ్దాం. Like I mentioned, I think it was 4 weeks ago that Matthew 23:9 says, call no man father. మీకు 4 వారాల కింద ఒక మాట చెప్పాను, ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 23:9 ఏమని చెప్పారంటే, భూమి మీద ఏ వ్యక్తిని కూడా తండ్రి అని పిలవవద్దని స్పష్టంగా చెప్పారు. But yet what are the Catholic priests called? They are called father. మీకు తెలిసే ఉంటది కదా, ఆర్సీఎం సంఘాలలో అక్కడ పరిచర్య చేసే పరిచారకులను ఏమని పిలుస్తారో తెలుసుగా, ఫాదర్స్ ఫాదర్స్ అని అంటారు, అంటే తండ్రి తండ్రి అని పిలుస్తారు. And the term pope can be translated in two different ways. It can be translated as either grandfather or great grandfather. యొక్క పోపు అనే పదాన్ని కూడా మనము తర్జుమా చేసినట్లయితే, తాతగారు అంటే తండ్రికి తండ్రి, లేకపోతే తండ్రికి పెద్ద తండ్రి అంటే అని కూడా పిలవచ్చు అన్నమాట. తండ్రి లేకపోతే తాత అనే అర్థం వచ్చేటట్లుగా ఉంటుంది. 1 John 1:9 tells us that if we confess our sins to the Father, he is faithful to forgive. మనకి మొదటి యోహాను పత్రిక 1:9 ఏమని రాయబడి ఉంటుందంటే, మన తండ్రి నమ్మదగిన వాడు గనుక మన పాపములు ఒప్పుకొనిన ఎడల ఆయన మనల్ని క్షమిస్తాడు అని చెప్పి రాయబడి ఉంది. But according to the Catholic Church, you must confess your sins to the priest. ఆర్సీఎం సంఘం ప్రకారం ఏంటంటే, మీ యొక్క మీరు ఏమైనా తప్పు చేస్తే, పాపం చేస్తే ఆ యొక్క ఫాదర్ గారి చెవిలో చెప్పాలి. Some of the sins are just merely forgiven. Others has a deed you must do before they are forgiven. కొన్ని పాపాలని వాళ్ళు మీరు పాపాలు ఒప్పుకోగానే క్షమించేశాను అని చెప్తారు, కాకపోతే కొన్ని పెద్ద పాపాలు ఏమైనా చేశారు అని అంటే డైరెక్ట్ గా వాళ్ళు క్షమించరు అన్నమాట, కొన్ని క్రియలు చేస్తేనే క్షమిస్తారు. And sometimes that deed includes giving a lot of money to the church. కొన్నిసార్లు ఏంటంటే, మీరు పెద్ద పాపం చేశారు ఫాదర్ గారు క్షమించాలి అని అంటే, కొన్నిసార్లు చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, డబ్బులు ఇస్తేనే క్షమిస్తాం అని అంటారు. And some sins, according to the Catholic Church, can never be forgiven. Catholic సంఘం ప్రకారం ఏంటంటే, కొన్ని పాపాలు అసలు క్షమించడానికి అర్హత కోల్పోయినాయి, వాటిని క్షమించడం సాధ్యం కాదు అంటారు. One of the sins that cannot be forgiven against the Catholic Church, Dr. Martin Luther have then apostatized from the church and have called it the whore of Babylon. ఒకటి ఏంటంటే, ఈ యొక్క మార్టిన్ లూథర్ గారు యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఆర్సీఎం కేథలిక్ కబంధ హస్తాల నుంచి తీసుకొని వచ్చినప్పుడు, అంటే వాళ్ళు దాచుకున్నారు కదా మనకి ఇవ్వకుండా, ఆ బైబిల్ని తీసుకొని వచ్చి అందరికీ తెలియజేసి ఆ యొక్క ఆర్సీఎం సంఘాన్ని ఆయన ధ్యానం చేసి ఏమని తేల్చారంటే, ఆ మహావేశ ఎవరో కాదు ఆర్సీఎం అని చెప్పి ఆయన తేల్చారట. I too am also actually committing that same grievous sin against the Catholic Church. ఆ యొక్క మార్టిన్ లూథర్ గారు ఏ పాపం అయితే చేశారు వాళ్ళ దృష్టిలో, ఆర్సీఎం దృష్టిలో ఏంటంటే, అది క్షమించడానికి అర్హత కోల్పోయిన పాపం, అంటే ఆర్సీఎం సంఘాన్ని మహావేశ అంటావా నువ్వు అని చెప్పి, అలాంటి పాపాలు అయితే క్షమించడానికి అసలు అవకాశమే లేదని వాళ్ళు చెప్తారు. అలాంటి తప్పునే నేను కూడా చేస్తున్నాను, నేను కూడా ఆర్సీఎం సంఘాన్ని మహావేశ అని పిలుస్తాను. But I don't care what the Catholic Church says, I care about what God says.
కేథలిక్ సంఘం ఏం చెప్తుంది అనేది నాకు అసలు పట్టింపు లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మాత్రమే నాకు ప్రాధాన్యమైన అంశం. And I hope you care what God says instead of what the Catholic Church says. మీరు కూడా నాలాగే ఉంటారని అనుకుంటున్నాను. అంటే కేథలిక్ సంఘం వాళ్ళు ఏమనుకుంటారు అని మీరు ఆలోచన చేయకుండా మా ప్రభు ఏమనుకుంటాడు, నా దేవుడు ఏమనుకుంటాడు అనేది మీరు ఆలోచన చేయాలి. The next secondary clue is Romans 3:23 through 24 says, For all have sinned and fallen short of the glory of God. రోమా 3వ అధ్యాయం 23-24 ప్రకారము అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే కృపను, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడి ఉంది. So how can a mere man forgive all sins? ఒక మనిషి, సాధారణమైన మనిషి, పోపు లేకపోతే ఆ ఫాదర్ అని చెప్పబడిన వ్యక్తి పాపాలను క్షమించే అధికారం ఎలా ఉంటుంది వాళ్ళకి? Now, usually when I say only two people can forgive whenever I usually say that only two people can forgive sins, a lot of people tells me that no, only God can forgive sins. నేను ఏమని చెప్తా ఉంటానంటే చాలా సార్లు కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే పాపాలు క్షమించగలరు అని చెప్తాను, కానీ నా స్నేహితులు అంటారు ఇద్దరు కాదు, కేవలం దేవుడు మాత్రమే క్షమించగలడు అని అంటారు వాడు. But I point them to the Our Father prayer in Matthew 6:9-13. నా స్నేహితులకి నేనేం చేస్తానంటే మన పరలోక ప్రార్థన ఉంది కదా, పరలోక ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-13 వచనాల మధ్య ఉన్న ప్రార్థనను నేను వారికి చూపిస్తాను. In that there is a line that says, Forgive us our sins as we forgive those who sin against us. ఆ ప్రార్థనలో మనం ఒక మాట కూడా చెప్తా ఉంటాం, ఏమనంటే మన ఎడల అపరాధం చేసిన వాళ్ళని మనం క్షమించిన ఎడల మన పరలోక తండ్రి కూడా మన అపరాధం క్షమిస్తాడు అని. అంటే మనం కూడా క్షమించగలుగుతాం మన ఎడల అపరాధం చేసిన వారికి. In that simple phrase, it tells us that two people forgive sins, God and the one that we sinned against. ఇక్కడ మీరు ఈ యొక్క పరలోక ప్రార్థనను బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు క్షమించగలుగుతారు. ఒకటి ఏంటంటే దేవుడు క్షమించగలుగుతాడు, రెండవది మన విషయంలో ఎవరైనా తప్పు చేశారనుకోండి మనం క్షమించడానికి అవకాశం ఉంది ఆ వ్యక్తిని. Let me try to give a simple example of this. If I sinned against Mr. Rao, can that of Auntie forgive my sin that I did against Mr. Rao? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఇప్పుడు సుధాకర్కి వ్యతిరేకంగా నేను ఏమన్నా పాపం చేశాను అనుకోండి, ఆ యొక్క పాపాన్ని వాళ్ళ అత్తయ్య గారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ క్షమించగలుగుతారా? No, of course not. That auntie cannot forgive that sin because it was not against auntie. It was against Mr. Rao. I have to go to him to ask him to forgive me. నేను సుధాకర్కి వ్యతిరేకంగా తప్పు చేస్తే, పాపం చేస్తే నేను వచ్చి సుధాకర్కి క్షమాపణ చెప్పాలి, కానీ నేను వెళ్ళి వాళ్ళ మమ్మీకో వాళ్ళ అత్తయ్య గారికో వెళ్ళి క్షమాపణ చెప్పడం వల్ల ఉపయోగం లేదు. I have only chosen the term auntie by choice because I see that name sitting right here. Auntie ani enduku ee padam aadutunnanante ikkada meer kurchunna vallalo evaro auntie ani peru pettukoni login ayyaru zoom lo adi chusi pastor gar cheptunnaru. So yes, there are two people that can forgive sins. But it isn't the Pope and it is not the Catholic Church. ఇద్దరు వ్యక్తులు క్షమించగలరు, కానీ ఆ ఇద్దరు వ్యక్తుల్లో పోప్ గాని లేకపోతే కేథలిక్ ఫాదర్స్ గాని లేరు. I can go into great detail about this and how the Catholic Church twists one of the scriptures out of context. But in short, they are not authorized.
మామూలుగా మీకు ఈ విషయం గురించి నేను చాలా ఎక్కువగా ధ్యానం చేయగలుగుతాను. కేథలిక్ సంఘం వాళ్ళు ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక వచనాన్ని తీసుకుని దాన్ని తప్పుగా దాన్ని అర్థం చెప్పి దాని ప్రకారం మేము క్షమించవచ్చు అన్నట్లుగా మాట్లాడతారు. కాకపోతే పాపి అయిన ఏ వ్యక్తికి కూడా మరొకటి పాపాన్ని క్షమించే అర్హత లేదు. ఆయనకి వ్యతిరేకంగా చేయనంత వరకు కూడా మనం ఎవరికో వ్యతిరేకంగా పాపం చేసి ఫాదర్ గారికి చెప్తే ఫాదర్ క్షమించడానికి అసలు అవకాశం లేదు. దాని అలాంటి అథారిటీ అలాంటి శక్తి దేవుడు ఇవ్వలేదు. What must we do to be saved? రక్షించబడటానికి మనం ఏం చేయాలి? We must declare Jesus as Lord, as one of the things to be saved. మనం మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయన ప్రభువుగా అంగీకరించినట్లయితే See, Romans 10:9 tells us that. Roma 10th adhyayam 9th vachanamlo adi cheppabadi untundi. But yet the Catholic Church says that you cannot be saved outside of the Catholic Church. ఈ యొక్క కేథలిక్ సంఘం వాళ్ళు ఏమని అంటారంటే కేథలిక్ సంఘాన్ని దాటి వెళ్ళి మీరు రక్షించబడటం అసాధ్యం అని చెప్తారు. రక్షణ కేవలం కేథలిక్ సంఘం ద్వారానే సాధ్యం అని చెప్తారు. Then we come to the repetitive prayers. తర్వాత భాగం ఏంటంటే ఒకటే ప్రార్థన చిలకలాగా అప్పు చెప్తా ఉండటం. Matthew 6 verse 7 tells us do not be repetitive in your prayer. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు స్పష్టంగా చెప్తాడు మీరు ఒకటే ప్రార్థన ఏదో మీరు పాఠం అప్పచెప్పినట్లుగా అప్పచెప్పటం వల్ల మీకు ప్రయోజనం రాదు అని. This is a picture of what they call as the rosary. ఈ యొక్క స్క్రీన్ మీద మీకు చూపించే బొమ్మ దాని పేరు ఏంటంటే రోజరీ అంటారు. దీన్ని జపమాల అంటారు ఒకవేళ మీకు తెలుగు తెలిసినట్లయితే. When I was a Catholic for about 10 years, I prayed this several times. పాస్టర్ గారు ఇంతకు ముందు కేథలిక్ గా 10 సంవత్సరాలు ఉన్నారంట. అంటే ప్రభు యేసును అంగీకరించక ముందు ఆయన కేథలిక్ గానే ఉన్నారు. ఆ 10 సంవత్సరాల పాటు కూడా ఆయన చేతిలో ఈ జపమాల ఎప్పుడు ఉండేది. 53 times, 3, 10, 10, 10, and 10, and 10, do they pray the Hail Mary prayer? యొక్క 53 సార్లు ప్రార్థన చేస్తారు. 53 సార్లు 50 సార్లు ఈ యొక్క మరియమ్మకు ప్రార్థన చేస్తారు. మరియమ్మ గణపరచబడును గాక అని ప్రార్థన చేస్తారు. And just in case if you are wondering what the Hail Mary prayer is, ఏంటి మరియమ్మను మహిమపరిచే ప్రార్థన అని మీకు ఉన్న సందేహం ఉన్నట్లయితే, Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb. Holy Mary, Mother of God, pray for us sinners now and in the hour of our death. ఏక ప్రార్థన ఏంటంటే మరియమ్మా నువ్వు ప్రత్యేకంగా ఆశీర్వదించబడిన వ్యక్తి, మా యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తును మోసిన వ్యక్తి, నువ్వు మాత్రమే మా కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తేనే ప్రభు ఆలకిస్తాడు అని చెప్పి ప్రార్థన చేస్తాం మేము. That prayer says several things. ఆ ప్రార్థనలో చాలా అంశాలు ఉన్నాయి. One is that Mary ascended to heaven. వాళ్ళు ఏమంటారంటే మరియమ్మ పరలోకానికి ఆరోహణమైంది అని చెప్తారు. We have no historical or even that of a biblical statement that says Mary ascended into heaven. మనకి బైబిల్ గ్రంథంలో గాని చరిత్ర పుస్తకాల్లో గాని ఎక్కడా కూడా ఈ యొక్క విషయం లేదు. మరియమ్మ పరలోకానికి ఆరోహణమైంది అనే విషయం. If we actually remember in both the Old and New Testament, death is known as a sleep. మనకి పాత నిబంధనలో గాని క్రొత్త నిబంధనలో గాని మన వాక్య గ్రంథం ప్రకారం పరిశుద్ధ గ్రంథం ప్రకారము
యొక్క మరణము అనేది కేవలము నిద్రతో పోల్చబడింది. And as we've seen 4 or 5 weeks ago in 1 Thessalonians 4:16 to 17, that is exactly where everybody is, in the grave asleep. మనం కొన్ని వారాల కిందట మనం 4 వారాల కిందట ధ్యానం చేసినప్పుడు ఎత్తబట్టం గురించి ధ్యానం చేసినప్పుడు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:16-17 మనం చూసినట్లుగా ప్రభువు నందు నిద్రించిన వారు అంటే అందరూ కూడా ఒక రకమైన నిద్రలోనే ఉన్నారు చనిపోయిన వారు అని మనకు అర్థం వస్తుంది అక్కడ. For we all will be transformed at the same time. మనం అందరం కూడా ఒకేసారి రూపాంతరం చెందుతాం. And that will be a wonderful day. అది ఒక అద్భుతమైన దినం. Amen. Amen. మనమందరం కూడా ఒకరోజు ఒకవేళ మన ప్రభువునందు నిద్రించిన వాళ్ళు అందరూ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మధ్యాకాశంలో మనం అందరం ఒకేసారి రూపాంతరం చెందుతాం, తర్వాత చనిపోయిన వారు ముందుగా లెగిస్తారు. అది ఒక అద్భుతమైన రోజు, ప్రభు వచ్చే రోజు. ఆమేన్. Okay, I'm sorry, Mr. Rodia, do you actually just say a prayer there? No, Pastor. I just explained a little bit more. Yeah. Oh, all righty. So one more thing that I will cover before I get to the end is that can you be saved after you die? ఇంకొక క్వశ్చన్ మీకు ఇంకొక ప్రశ్న వేస్తాను నేను. చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి రక్షించబడటం సాధ్యమవుతుందా? In Hebrews 9:27, it says we are to die once and after that the judgment. మనకి హెబ్రీయుల రాసిన పత్రిక 9:27 ప్రకారం మనుషులు ఒక్కసారి మృతి చెందుతారు, ఆ తర్వాత తీర్పు వస్తుంది అని ఉంది. When we choose to be a child of God, it is a choice, right? మనం దేవుని యొక్క పిల్లలు అవ్వాలి, దేవుని యొక్క కుమారులు అవ్వాలనేది మన యొక్క మనం సొంతగా నిర్ణయం తీసుకోవాలి. మన నిర్ణయం తీసుకొని ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలి. But Emperor Constantine died in 337 AD. కానీ ఇక్కడ కాన్స్టాంటిన్ చక్రవర్తి, అప్పట్లో రోమాకు ప్రభువుగా ఉన్న ఈ చక్రవర్తి క్రీస్తు శకం 337 చనిపోయాడు. And he was the one that made Christianity legal in Rome. ఆ చక్రవర్తి సమయంలోనే ఈ యొక్క మతాన్ని అంటే క్రైస్తవ మతం అని చెప్పి ప్రారంభించేసి అందరూ కూడా మా యొక్క దేశంలో క్రైస్తవ మతం మాత్రమే ఉండాలి, మాది క్రైస్తవ దేశం అని ప్రకటించుకున్నాడు. And he made Christianity the new state religion. అంత మాత్రమే కాకుండా దేశం మొత్తానికి ఆ యొక్క రాజ్యం మొత్తానికి కూడా కేవలము క్రైస్తవ మతమే దేవు యొక్క రాజ్య మతము, దేశం యొక్క మతం అని చెప్పి ప్రకటించాడు. But for all the things he did for the Christian faith, he was never baptized before he died. వింత విషయం ఏంటంటే ఇన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తి బాప్తిస్మం తీసుకోకుండానే చచ్చిపోయాడు. But yet the Catholic Church baptized him after he was dead. కాథలిక్ సంఘం ఏం చేసిందంటే ఆ యొక్క వ్యక్తికి చనిపోయిన తర్వాత బాప్తిస్మం ఇచ్చారు. And there is that of another religion that does this called the Mormons. ఇంకొక మతం కూడా ఉంది, మోర్మన్స్ అనే ఒక గుంపు ఉంది. ఆ గుంపులో కూడా ఇలా చేస్తారు, చనిపోయిన వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చే గుంపు అన్నమాట. Someone is appointed as that of a vicar, which means a substitute, and that person is then baptized for the one that is dead. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా విచిత్రంగా చేస్తారు. చనిపోయిన తర్వాత బాప్తిస్మం ఏంటంటే చనిపోయిన వ్యక్తిని మృత శరీరానికి బాప్తిస్మం ఇస్తారని కాదు, ఆయన్ని పాతిపెట్టేసిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా
సంఘంలో ఎవరన్నా ఒకరిని నుంచోబెట్టి నువ్వు పలానా వ్యక్తి ఇప్పుడు అని చెప్పి ఆయనకు ఒక పేరు పెట్టి మెడలో ఒక బ్యానర్ వేసి ఆ వ్యక్తికి బాప్తిస్మ ఇచ్చేసి చచ్చిపోయినానికి బాప్తిస్మ ఇచ్చామని చెప్తారు. And I have not found a scripture in the Bible that says a person can be saved after death, after they have died. బైబిల్ గ్రంథంలో నాకు ఒక్క వచనం కూడా కనపడలేదు ఇలాంటి పరిస్థితుల్లో, అంటే చచ్చిపోయిన వాళ్ళకి బాప్తిస్మ ఇవ్వటం లేకపోతే చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి రక్షించబడటం అనేది నాకు ఎక్కడా తారసపడలేదు. Now, the best we can do to for a person that that is a Christian that have passed away is to pray that God will forgive their sins. మనము ఏమని చేయొచ్చు అంటే, ప్రభు ఒక విషయం మాత్రం చేయగలుగుతాం, మనం ప్రార్థన చేసి ఆ వ్యక్తి మనకు వ్యతిరేకంగా ఏమన్నా తప్పు చేస్తే ఆ పాపమును క్షమించమని చెప్పి మనం ప్రార్థన చేయగలుగుతాం, అంతకు మించి మనం ఏమి చేయలేం. There is a couple of verses that allude to this, but none that directly says we can do this. We just can do that in hope that God will forgive their sins. బైబిల్ గ్రంథంలో ఒక రెండు వచనాలు కొంచెం ఇలాంటి అర్థం వచ్చేటట్లుగా ఉన్నాయి, బట్ 100% అవుతుందో అవదో తెలియదు. అంటే ఏంటంటే, మనకు వ్యతిరేకంగా ఎవరన్నా తప్పు చేశారు, ఆ వ్యక్తి మరణించాడు అనుకోండి, అంటే మనం క్షమించే లోపలనే ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను అని చెప్పి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రకారం దేవుడు దానికి సరిచేస్తాడా లేదా అనేది మనకు తెలియదు. బట్ బైబిల్ గ్రంథంలో రెండు వచనాలు ఉన్నాయి ఇలాంటి అర్థం వచ్చే వచనాలు. So in the end, 2 Peter 3 verse 3 says that God will send God said that in the end there will be scoffers. రెండో పేతురు పత్రిక 3:3 అంత్య దినాలలో చాలా మంది అపహాసకులు వస్తారు అని చెప్పి పేతురు ద్వారా దేవుడు రాయించి పెట్టాడు. Jude verses 18 and 19 says the same thing. అదే విషయం యూదా పత్రిక 18:19 కూడా ఉంది. In Romans 1:28 it says that God gave them over to a reprobate mind to do those things which are not convenient. Roma patrika 1:28 devudu ee vidhanga raspettadu varu tama manasulo devuniki choti enallaki poyaru ganuka cheyirani karyamulu cheyiduku devudu brashta manasuku varini appaginchenu ani. Do you remember me just a few minutes ago saying that Jesus said that no one can take anyone out of his hand? కొన్ని నిమిషాల కిందట నేను ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందా? నా యొక్క చేతిలో నుంచి ఏ వ్యక్తిని కూడా ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్ళలేరు అనే మాట దేవుడిచ్చిన వాగ్దానం. But there are some people that chooses to leave and so God lets them. And we see this in Romans 1:28. కానీ ఇంతకుముందు చెప్పినట్లుగానే కొంతమంది దేవుని యొక్క హస్తం నుంచి, దేవుని యొక్క కాపుదల నుంచి బయటకు వెళ్ళటానికి వాళ్ళంతటా వాళ్లే వ్యతిరేకించి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని దేవుడు ఆపడు, వాళ్ళని భ్రష్ట మనసుకు వారికి అప్పగించేస్తాడు, వారిని అప్పగించేస్తాడు. In 2 Thessalonians 2 verse 11 it says that for this reason God shall send them strong delusion. 2 Thessalonians 2:11 ప్రకారము ఈ కారణం చొప్పున, అంటే వాళ్ళు దేవుని యొక్క వాక్కులు వినటం లేదు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు కాబట్టి దేవుడు అబద్ధాన్ని నమ్మునట్లు మోసం చేసే శక్తిని వాళ్ళకి పంపిస్తాడు అని చెప్పి చూస్తున్నాం మనం. Now why does he do this? I don't know. ఎందుకు ఈ విధంగా ప్రభువు చేస్తాడు అని అంటే నా దగ్గర సమాధానం లేదు. This verse just tells us that they should believe a lie. Yokka vachanam prakaram em anundante abaddanni nammetattlu mosam chese shaktini
దేవుడు పంపిస్తాడట. ఎందుకు పంపిస్తాడు అనేది నా దగ్గర సమాధానం లేదు. So if they don't want to believe in God, God says that's fine. Here is something for you to believe in. ఒకవేళ సత్యాన్ని నమ్మటానికి ఎవరన్నా ప్రజలు ఇష్టపడకుండా ఉంటే దేవుడు ఎన్నిసార్లు చెప్పినా గానీ వ్యతిరేకిస్తా ఉంటుంటే సరే సత్యాన్ని నమ్మకపోతే అబద్ధాన్ని నమ్మండి అని చెప్పి దేవుడు అబద్ధానికి అప్పచెప్తాడు. Now, several weeks ago, I talked about that the faithful Christians will be raptured before the Great Tribulation. మీకు 5 వారాల కిందట చెప్తా, విశ్వాసులైన ప్రజలు అంతం వరకు రక్షణ కాపాడుకున్న వ్యక్తులు యొక్క మహాశ్రమ దినాలకు ముందే ఎత్తబడతారు అని చెప్పాను మీకు. And the ones that are not faithful, like the church in Revelation 2, verse 22, will have to go through the Great Tribulation. ప్రకటన గ్రంథం 2:22 చెప్పబడినట్లుగా ఎవరైతే అంతం వరకు నమ్మకంగా ఉండరు వాళ్ళు విడువబడిన గుంపులో ఉంటారు, వాళ్ళు మహాశ్రమల కాలం గుండా వెళ్తారు. And in the end, as in Revelation 20:13, all everybody will be judged that was not a part of the first rapture. ప్రకటన గ్రంథం 20:13 ఎత్తబడే గుంపులో, మొదటిసారి ఎత్తబడే గుంపులో ఎవరైతే లేరో వాళ్ళందరూ కూడా తీర్పు తీర్చబడతారు అని చెప్పి చూస్తాం. And according to this verse, Revelation 20:13, it will be according to their works. 20:13 చూసినట్లయితే వారి యొక్క క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అని రాయటం చూసాం మనం. For if you are part of the first rapture, you have been judged that you have accepted Christ as Lord and Savior. ఒకవేళ మీరు ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మీ విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే మెత్తబడే గుంపులో, మొదటి గుంపులో మీరు ఉంటారు. And that you have remained faithful. ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించడం మాత్రమే కాదు కానీ అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. I do not remember if I have covered this, but there are some preachers that try to preach that hell is forever. కొంతమంది మీకు చెప్పాను లేదు నాకు గుర్తు రావటం లేదు కానీ కొంతమంది బోధకులు ఏమని చెప్తారంటే ఈ యొక్క నరకం అనేది నిత్యము ఉంటుందని చెప్తారు. Well, technically hell is just the grave, but there is a lot of people that associate the term hell with the lake of fire. Kapote chinna vyathyasam undi entante ee oka narakam anedi oka agadapu loya ante aa danikanu narakanikanu agni gundaniki nenu manduchunna nitya agni gundaniki madhya una vyathyasam kontha mandi gamaninchu. And in Revelation 20:14, God says, and death and hell were cast into the lake of fire. This is the second death. ప్రకటన గ్రంథం 20:14 బట్టి చూసినట్లయితే మరణమును మృతుల లోకమును, అంటే మృతుల లోకం అంటే నరకము అని అంటాం మనం, మరణమును నరకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. Now, some people will try to convince me that Revelation 14:11 says, but they are in hell forever and ever. కొంతమంది ఏమంటారంటే ప్రకటన గ్రంథం 14:11 రాయబడి ఉంది కదా వాళ్ళు నరకంలో నిత్యము ఉంటారు అని, సో దాన్ని బట్టి నరకం నిత్యము ఉంటుంది అని అంటారు వాళ్ళు. But they miss a specific phrase. వాళ్ళు ఒక సందర్భాన్ని మర్చిపోతున్నారు. And the smoke of their torment. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే నరకంలో నిత్యం ఉంటారని రాయబడి ఉండదు. నరకంలో నుంచి అంటే ఆ యొక్క
పొగ అని అంటారు కదా, ఆ పొగ నుంచి అంటే వాళ్ళ యొక్క శ్రమలలో వాళ్ళ యొక్క కష్టాల్లో వాళ్ళు తగలబడుతున్నప్పుడు ఒక పొగ వస్తుంది, ఆ పొగకు అంతం ఉండదు అని రాయబడి ఉంటుంది 14:11లో. Well, I thought I had them here, so I am going to do a secondary example. I hadn't done it this way. Yes? Richard, yes. Sorry to interrupt you. Okay. Yeah, could you continue that next week? Yeah, sure. I am almost finished. I can. Because actually most of them are, they might be out of their data. Okay. All right, then I will go ahead and that is fine. I can continue this next week. Okay. Okay, actually we're almost done. Yeah. So, yeah, what it is left, it is only just probably less than 5 minutes if you want to go for another 5. So continue. I think it's okay. We can continue for 5 minutes. Yeah. Okay. All right. So what this verse is saying is that when something is burned, there is smoke. Okay, is this smoke the actual person, or else is it what is left over of the person? ఇక్కడ మీకు పాస్టర్ గారు మీకు ఒక క్యాండిల్ వెలిగించి చూపిస్తున్నారు, పొగ వస్తుంది. అక్కడ కూడా మనకు ప్రకటన గ్రంథ 14:11లో కూడా బాధ సంబంధమైన పొగ లభిస్తుంది అంటుంది. అంటే బాధ సంబంధమైన పొగ అంటే మనిషి అని అర్థమా? కాదు కదా. No. The smoke is only the remnant left over. Yoka poga anedi entante kalchabadatam dwara vache antam anamata ayaka daniki sambandhinchina padartham. One last verse and I am finished. Inkokka vachanam cheptukoni muginchesukundam. We get this same concept from the number one verse that is memorized in the world. Yaka ardham manaki prapancham mottamlo ekku sarlu ekku mandi kristulu gurtu pettukune vachanam nunche untundi. And that is John 3:16. మీకు తెలుసు కదా, మామూలుగా ఎక్కువ మంది క్రైస్తవులు గుర్తు పెట్టుకోవటానికి ప్రాధాన్యం ఇచ్చే వచనం మనకి యోహాను సువార్త 3:16 వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అనే వచనం కదా. For God so loved the world that he gave his only begotten son, that whosoever believes in him should what? Not perish, but have everlasting life. మనకి యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతగానో ఎంతనో ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారు నశించక నిత్య జీవం పొందవాలని దేవుడు అనుగ్రహించున్నాడని మనం గుర్తు పెట్టుకుంటాం కదా. నశింపక అనే పదాన్ని గురించి చెప్తున్నారు. సో ఇన్ దిస్ వన్ ఫ్రేజ్ వి ఫైండ్ దట్ ఎనీవన్ దట్ డస్ నాట్ బిలీవ్ will perish. ఎవరైతే యొక్క కుమారుని యందు ప్రభువునందు విశ్వాసం ఉంచరో వాళ్ళు నశిస్తారు అని కూడా రాయబడి ఉంది ఆ యొక్క వచనంలోనే. So I wish that some of these preachers would stop preaching that hell or the lake of fire is forever, because it isn't. ఈ యొక్క చెప్పే బోధకులు దీని గురించి ఈ యొక్క నరకము నిత్యము ఉంటుంది అనే పదాన్ని ఎక్కువగా చెప్పకుండా ఉంటే బాగుంటుంది. God have created us with the freedom of choice to love him or not. We should not try to scare them
into being a Christian. మనం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని దేవుడిని ప్రేమించే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, ఆ యొక్క ఆధిక్యతను మనకు అనుగ్రహించాడు. ఆ ఆధిక్యతల గురించి మనం చెప్పాలి కానీ క్రైస్తవులను మనం భయపెట్టి బెదరగొట్టడం మంచిది కాదు. మీరు నరకంలో ఉంటారు, నిత్యము నరకంలో ఉంటారని వాళ్ళని భయపెట్టడం మంచిది కాదు. Okay, I see that the reason why I'm being asked to cut it short, but I am feeling anyway, that some may not have enough internet time. So I will send a Prathana a link so that if you want to watch this again, it will be on that of my YouTube. So if you want to watch it again, you are more than welcome. మీకు ప్రతిభకి యూట్యూబ్ లింక్ పంపిస్తారు పాస్టర్ గారు. ఎవరన్నా మిస్ అయితే వాళ్ళు మరలా మనకి పాస్టర్ గారి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మనం చూడొచ్చు. సో ఐ దెన్ లీవ్ యు విత్ సమ్ గుడ్ న్యూస్ దట్ వన్ దట్ వెన్ వి డు వాట్ జీసస్ టెల్స్ us టు దట్ వి విల్ మిస్ ఆల్ దిస్ టెరిబుల్ థింగ్స్ దట్ విల్ హ్యాపెన్. And I hope I see every one of you in the first rapture. మీకు ఒక శుభవార్తను చెప్పి నేను ముగిస్తాను. మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే మనం అందరం కూడా ఈ యొక్క ఇప్పుడు వరకు మనం ధ్యానం చేసుకున్న ఈ యొక్క మహాశ్రమల కాలం నుండి ఈ పరిస్థితుల గుండా వెళ్ళవలసిన అవసరం లేదు. మొదటి ఎత్తబడే గుంపులో మీరందరూ నాతో పాటు ఉండాలని నేను ఎంతగానో ఆశపడతా ఉన్నాను. And two, this is a hard subject, and it will probably take a couple of times to go through this before you fully understand, and that's okay. Yeah, ఇది చాలా కఠినతరమైన విషయము. ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకుంటాం, ఒక్కసారి అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయటం కూడా కష్టం. అందుకని మీరు రెండు మూడు సార్లు దీన్ని ధ్యానం చేస్తేనే అర్థమవుతాయి ఈ విషయాలు. Do you think that I should for next Sunday open up the floor to anyone that may have any questions? మీకు ఎవరికైనా కానీ ప్రశ్నలు ఉన్నట్లయితే మీరు తెలియజేయండి. ఆ ప్రశ్నలకు పాస్టర్ గారు మనకు సమాధానాలు చెప్తారు. మీకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, పాస్టర్ గారితో మాట్లాడాలి అని అనుకున్నట్లయితే వచ్చే వారం పాస్టర్ గారు కలుస్తారు. ఆ సమయంలో మీరు మీ ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. ప్రశ్నోత్తరాల సమయంగా మనం వచ్చే వారం చూడటానికి మీకు ఓకేనా అని అడుగుతున్నారు. That is something to think about for next weekend. Just let me know, and thank you, and have a great week. Thank you so much, Pastor. Ms. Pratibha will let you know about the question and answer session. If they have so many questions, I will let you know. All righty, great. Thank you, and thank you. Have a great week.